సంచలనంగా మారిన ఆరేళ్ల చిన్నారిపైన అత్యాచార ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. హత్య ఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే రమణారావులతో కలిసి పరిశీలించారు. అనంతరం రామగుండం సిపి శ్రీనివాస్ నుండి మంత్రులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారిపైన జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న సీతక్క, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లో పనిచేస్తున్నటువంటి బీహార్ చెందినటువంటి దుర్మార్గుడు, మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఈ ఘటన పట్ల సీఎం గారు, మేము, శ్రీధర్ బాబు గారు పెద్దలు, అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యేలు, మా సోదర ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి, ఇక్కడికి, ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీసు అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు, అదేవిధంగా గస్తీ పెంచుకోవడం, ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గంజాయిలో ఉన్నవాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు ఉంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెను వెంటనే తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది.